రాజకొండ కీసరలో ఏడుగురు పేకాట రాయిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎడగార్పల్లిలో రిసార్ట్ రూమ్ లో పేకాట ఆడుతుండగా వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 65000 రూపాయల నగదు, 5 మొబైల్ ఫోన్స్ లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో టిఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ల భర్తలు ఉన్నారు. అధికార పార్టీ నేతలు కావడంతో వారిని వదిలిపెట్టాలంటూ పోలీసులు నేతల నుంచి కాల్స్ వస్తున్నాయి. జవహర్ నగర్ కార్పొరేషన్ 3వ డివిజన్ భర్త బల్లి శ్రీనివాస్, 4వ డివిజన్ కార్పొరేటర్ భర్త మరగోని వెంకటేష్, 9వ డివిజన్ కార్పొరేటర్ భర్త మనోహర్ రెడ్డి అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. పేకాట రాయిలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కొట్టిగడ్డ ప్రాంతంలో మాకు ఎస్ఓటి పోలీసులు, మల్కాజ్గిరి ఎస్ఓటి, తర్వాత కీసర పోలీసుల ఆధ్వర్యంలో యాదగర్పల్లిలో ఉన్న రస్టిక్ ఓగ్ అని చెప్పేసి ఒక చిన్న రిసార్ట్ ఉంది. ఆ రిసార్ట్ మీద పేకాట ఆడుతున్నారు అన్న సమాచారం మీద అక్కడ రైడ్ చేయడం జరిగింది. అక్కడ మొత్తం ఒక 7 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నాము. వీరు అంటే జవహర్ నగర్ సంబంధించిన వాళ్ళు, తర్వాత ఈ రస్టిక్కి సంబంధించిన సూపర్వైజర్లు కూడా దీంట్లో గేమింగ్ యాక్ట్ మీద వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది. 65610 రూపాయల క్యాషు, తర్వాత ఒక 5 మొబైల్స్, తర్వాత ఈ ప్లేయింగ్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సెట్స్ అవన్నీ